వ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి ప్రతీక. కోట్లాది ప్రజల తలరాతలు పార్లమెంటులో నిర్ణయమవుతాయి. ఎన్నో విలువలు లక్ష్యాలతో రూపొందించిన పార్లమెంట్ వ్యవస్థకు ప్రజాక్షేమమే అంతిమ లక్ష్యం. కానీ నేడు ఆ పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలను ఎప్పుడు చూసినా అధికార ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలతో దద్దరిల్లుతూ ఉంటాయి. దాంతో ప్రజాధనం దుర్వినియోగంతో పాటు ఆమోదం పొందాల్సిన చట్టాలు దుమ్ము పట్టిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బాలికల హక్కులపై విద్యార్థులు నిర్వహిస్తున్న మాక్ పార్లమెంట్ ఇది. ఈ పార్లమెంటు సమావేశాల్లో బాలికల సమస్యలపై సభ్యుల స్పందన ఎలా ఉందో చూద్దాం. మార్నింగ్ టు ద హౌస్. అందరూ కూర్చోండి. ఈరోజు దేశ ప్రథమ ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. దేశానికి ఆయన చేసిన సేవను గుర్తుంచుకుంటూ ఈ సభ ఆయనకు నివాళులర్పిస్తోంది. ఈరోజు చాచా నెహ్రూ గారి పుట్టినరోజుతో పాటు ఆయనకెంతో ఇష్టమైన పిల్లల పండుగ, అదే చిల్డ్రన్స్ డే. పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి, దేశ భవిష్యత్తు అభివృద్ధి పదంలోకి నెట్టుకెళ్లేలా రేపటి పౌరులు తయారు కావాలని కోరుకుంటున్నాను. మరోసారి పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులందరికీ నా సుస్వాగతం. చర్చను ప్రారంభిద్దాం. ప్రధాని గారు, అధ్యక్ష, అత్యున్నతమైన ఈ సభలో పిల్లల గురించి చర్చించేందుకు సమయం కేటాయించిన మీకు ధన్యవాదాలు. గతంలో ఏ ప్రభుత్వము పిల్లల గురించి పెద్దగా పట్టించుకోలేదు. మొదటిసారి పిల్లల గురించి చర్చను పెట్టాం. గత ప్రభుత్వాల కన్నా మా ప్రభుత్వం పిల్లల కోసం ఎంతో చేస్తుంది. చాలా పథకాలు ప్రవేశపెట్టాం, మరిన్ని ప్రవేశపెట్టబోతున్నాం. అట్టడుగునున్న పిల్లలకు సైతం ప్రభుత్వ ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సభకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, పిల్లల విషయంలో గత ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. అధ్యక్ష, పిల్లల విషయంలో సంరక్షణ తీసుకోవట్లేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం. ప్రధాని గారు తాను ఏదేదో చేస్తున్నారని అంటున్నారు అధ్యక్ష, అవన్నీ ఉత్తుతి మాటలు అధ్యక్ష. కానీ మేము ప్రవేశపెట్టిన పథకాలనే వాళ్ళు కొత్త పేర్లు పెట్టి అవి అమల్లో పెట్టారు అధ్యక్ష. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. అధ్యక్ష, పిల్లల విషయంలో గత ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. పిల్లల కోసం ఏదేదో చేస్తున్నామని ప్రధాని గారు గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ అందులో వారు కొత్తగా ప్రారంభించిన పథకాలు ఏమీ లేవు అధ్యక్ష. పాత వాటికి పేర్లు మార్చి తమ పథకాలుగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. సొమ్మొకరిది సోకరిది అధ్యక్ష. సైలెన్స్ ప్లీజ్, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. అధ్యక్ష, వీళ్ళ గొడవ చూస్తుంటే పిల్లలపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. అయ్యా మంత్రి గారు, గొప్పలు చెప్పుకోకండి, వాస్తవాలే చెప్పండి, నిజాలు కావాలి, ఎవర్లొద్దు. అధ్యక్ష, మేమేం చేసినా ప్రతిపక్ష సభ్యులకు విడ్డూరంగానే ఉంటుంది. మంచి చెడును ఆలోచించకుండా ప్రతిదాన్ని వ్యతిరేకించడం వారికి అలవాటయ్యింది. విద్యామంత్రి గారు చెప్పేది వినండి. అధ్యక్ష, సంపూర్ణ అక్షరాస్యతను సాధించడానికి మన ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ నిర్మాణం, కొత్త పాఠశాలల ఏర్పాట్లు, డ్రాప్అవుట్స్ను తగ్గించడం, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల నియామకం, వీటిని మా ప్రాధాన్యంగా పెట్టుకున్నాం. ఎంతమంది బడిలో ఉన్నారో, ఎంతమంది బడిలో పనిచేస్తున్నారో అసలు మీకు ఏమైనా తెలుసా? మీకు అసలు ఏమైనా అవగాహన ఉందా? ప్లీజ్ మెయింటైన్ సైలెంట్, సైలెంట్గా ఉండండి, ప్లీజ్ మెయింటైన్ సైలెంట్. అధ్యక్ష, మంత్రి గారికి తన శాఖ పైన అవగాహన లేనట్టుంది అధ్యక్ష. వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. విద్య కోసం కొత్తగా ఏం చేశారో చెప్పాలి. మా ప్రభుత్వంలో ప్రారంభించిన పాఠశాలలకు ఇప్పటివరకు పక్కా భవనాలు లేవు అధ్యక్ష. మధ్యాహ్న భోజనాలు తిని పిల్లలు రోగాల బారిన పడుతున్నారు, ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారు. దీనికి సమాధానం చెప్పాలి అధ్యక్ష. ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్.
అక్కడ విద్యార్థి మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తోంది, తనికి మైక్ ఇవ్వండి. థాంక్యూ మేడం. మాకు ఓటు హక్కు లేకపోయినా మా గురించి చర్చిస్తున్నందుకు మీకు సభ్యులకు కృతజ్ఞతలు. సభ గురించి నాకు చాలా గొప్ప ఊహలు ఉన్నాయి, కానీ ఈనాటితో అవన్నీ పటాపంచలయ్యాయి. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడిన అధికార నేతలకు విపక్ష నేతలకు ఎవరికి కూడా వాస్తవాలు తెలియవని అర్థమవుతుంది. మేడం, మన విద్యా వ్యవస్థ ఎలా ఉందో, పిల్లల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో కొన్ని అంతర్జాతీయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సర్వేలు చేశాయి. అందులోని కొన్ని అంశాలను నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రొసీడ్. మేడం, మన దేశంలో కనీసం పాఠశాల ముఖం చూడని పిల్లలు సుమారు 6 కోట్ల మంది ఉన్నారు. దేశంలో 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లల్లో సగం మంది ప్రాథమిక విద్యకు దూరంగా ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో చేరుతున్న ప్రతి 100 మంది పిల్లల్లో సెకండరీ స్థాయికి చేరేలోపే 70% మంది డ్రాపౌట్ అవుతున్నారు. మొత్తం డ్రాపౌట్స్లో ప్రతి 100 మంది పిల్లల్లో 66 మంది బాలికలే. 5 నుండి 9 సంవత్సరాల మధ్య వయసు గల బాలికల్లో 59% మంది నిరక్షరాస్యులు. మేడం, ఇవి కొన్ని మాత్రమే. మేడం, పాఠశాలలకి వస్తున్న విద్యార్థులు సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. మేడం, చాలినని తరగతి గదులు ఉండవు, ఉన్న అపరిశుభ్ర వాతావరణ, తాగడానికి నీరు ఉండదు, టాయిలెట్లు ఉండవు. మగపిల్లలు కన్నా ఆడపిల్లలు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మేడం, టాయిలెట్స్ కోసం స్కూల్ పక్కన ఉండే బహిరంగ ప్రదేశాలకు వెళ్తారు, దాంతో అంటురోగ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు మేడం, అలా వెళ్ళినప్పుడు చాలామంది బాలికలు పాము కాటుకు కూడా గురవుతున్నారు, మరికొందరు మృగాళ్ళ చేతుల్లో అత్యాచారానికి గురవుతున్నారు. పాఠశాలల్లో కేవలం టాయిలెట్స్ లేని వల్ల కారణంగా బడికి రాని ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. చదువుకోవడం అంటే కష్టాలు కొని తెచ్చుకోవడం అన్నట్టుగా ఉంటే ఇంకా బడికి ఎవరు వస్తారు? మేడం, ప్రభుత్వం ఇప్పటికైనా పాఠశాలల్లో కనీస అవసరాలు కల్పించేటట్టు కోరుకుంటున్నాం. ఇవే కాదు మేడం, పిల్లలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పుస్తకాల బరువు. మేడం, పిల్లలు పాఠశాలలో ఏం చదువుతున్నారో కానీ రోజు ఇంటి నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి ఇంటికి పుస్తకాలు మోయడం వల్ల పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఆ అధిక బరువు వల్ల వెన్నునొప్పి, శరీర ఆకారంలో మార్పులు, అంటే ముందుకి వంగిపోవడం. అంతేకాదు మేడం, ఆ బరువు పిల్లల ఊపిరితిత్తులపై కూడా ప్రభావం చూపుతుందని వైద్యులు అంటున్నారు. దేశంలో బడికి వెళుతున్న పిల్లల్లో ఏకంగా 30% మంది తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. పిల్లలు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే బడి సంచుల బరువును వెంటనే తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నట్టుగా పుస్తకాల బ్యాగు ఇంటి నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి ఇంటికి మోయకుండా స్కూల్లోనే లాకర్లు ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే పిల్లలు ఉల్లాసంగా విద్యను అభ్యసిస్తారు. మేడం, శభాష్. పిల్లలంటే ఇలా ఉండాలి. దేశంలోని పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మంచి సమాచారం సేకరించారు. శభాష్. అధ్యక్ష, ఆ స్టూడెంట్ మంచి స్టాటిస్టిక్స్ సేకరించారు, మంచి సమాచారం ఇచ్చారు, వారి ఆవేదన అర్థమైంది. ఇక చెప్పేది ఏంటంటే, ఈ లెక్కలన్నీ మాకు తెలిసినవే, అందుకే కదా గతంలో ఏ ప్రభుత్వము చెయ్యని విధంగా పిల్లల కోసం కృషి చేస్తుంది మా ప్రభుత్వం. గౌరవ సభ్యులు, విద్యార్థులు, ప్రజలు కూడా ఈ విషయం గుర్తించాలి. అమ్మా మంత్రి గారు, గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదులే, మొత్తం మీ ప్రభుత్వమే చేసింది. వడ్డించని విస్తారం ముందర కూర్చున్నారు కదా, మీకేం తెలుస్తుంది? మేము ఎంత కష్టపడి ఉండేది, సిమెంట్ గోడ కట్టింది మేము, దాని మీద కుర్చీ వేసింది మేము, దాన్ని తుడిచింది మేము, కొత్త బట్టలు వేసుకొని వచ్చి కూర్చుందాం అనుకున్నాం, మీరు వచ్చి కూర్చునేశారు. బాగా మాట్లాడుతున్నానమ్మా, బాగుంది బాగుంది. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు, బుద్ధుండి మాట్లాడుతున్నారా? మీకుందో లేదో చూసుకోండి అమ్మా. తను అన్న దాంట్లో తప్పేముంది, మీకు నిజాలు మాట్లాడితే ఇలా ఉంటాయి. మీలాగా మేము అబద్ధాలు నేర్చుకోవాలా? ఇప్పుడు వాస్తవాలు చెప్పండి అమ్మా. వాస్తవాలే చెప్తే సైలెన్స్ ప్లీజ్, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్, సైలెంట్గా ఉండండి ప్లీజ్, మెయింటైన్ సైలెన్స్, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. ఏంటండి మీరు ఇలా మాట్లాడుకుంటున్నారు? చాచా నెహ్రూ గారు కృషి చేసింది దీనికోసమేనా? ఐఎమ్ సారీ టు సే దిస్, ద హౌస్ ఈస్ అడ్జర్న్డ్ ఫర్ 10 మినిట్స్. సభను 10 నిమిషాలకి వాయిదా వేస్తున్నాను. అధ్యక్ష, ఈ రోజున దేశంలో పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష, ప్రధానమైనది చైల్డ్ ట్రాఫికింగ్, వేలాది మంది పిల్లలు తప్పిపోతున్నారు. అధ్యక్ష, ఈ ప్రభుత్వ పెద్దలకి ఏం తెలుస్తుంది అధ్యక్ష? ఎందుకంటే వాళ్ళ పిల్లలు కాదు కదా, వాళ్ళ పిల్లలు ఎక్కడో లండన్, అమెరికా, కెనడా వంటి దేశాల్లో చదువుకుంటూ ఎంతో హాయిగా ఉంటారు. అధ్యక్ష, ప్లీజ్ సైలెంట్, ప్లీజ్ మెయింటైన్ సైలెంట్, సైలెంట్గా ఉండండి. అధ్యక్ష,
ప్రతిపక్ష సభ్యులు ఏమి చేశారో ప్రజలకు తెలుసు. అందుకే వారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. సమస్య తీవ్రత మాకు తెలుసు, ఏం చేయాలో కూడా మాకు తెలుసు. అయ్యా ప్రధాని గారు, నేను చెబుతున్నవన్నీ అబద్ధాలు కాదు, వాస్తవాలు. అధ్యక్ష, ప్రభుత్వ పెద్దలు నిజాలను జీర్ణించుకోవాలి, అర్థం చేసుకోవాలి. మా హయాంలో రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశాము. ఇతర రాష్ట్రాల సమన్వయం కోసం ఒక నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేశాము అధ్యక్ష. అవన్నీ పేపర్లకే పరిమితం, మీరు చేసింది ఏం లేదు. మా మేము చేస్తున్నాం, మా పని మమ్మల్ని చేయనివ్వండి, మీరు మధ్యలో దూరకండి. సైలెన్స్ ప్లీజ్, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్, సైలెన్స్ ఎవ్రీవన్. అధ్యక్ష, ప్రతిపక్షానికి పిల్లల గురించి ఆవేదన చాలా ఉంది. అయితే వారికి అధికారంలో ఉన్నప్పుడు పిల్లలు గుర్తుకు రాకపోవడం దురదృష్టకరం. మా ప్రభుత్వం చైల్డ్ ట్రాఫికింగ్ నిరోధానికి చర్యలు తీసుకుంటున్నాం. అన్ని రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఒక వ్యవస్థ సమర్థవంగా నడుస్తోంది. గత ప్రభుత్వ హయంలో కన్నా మా హయంలో పిల్లల అక్రమ రవాణా చాలా తగ్గింది. సైలెన్స్ ఎవ్రీవన్, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. ఒక అమ్మాయి మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తోంది, తనకి మైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. మేడం, మన ప్రజాప్రతినిధులు ట్రాఫికింగ్ అంటే ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి ట్రావెలింగ్ చేయటం, ఎంజాయ్ చేయటం అనుకున్నట్టున్నారు మేడం. ట్రాఫికింగ్ వికృత రూపాలు, మా పిల్లలు పడే నరకయాతన మచ్చుకైన వీరికి ఏం తెలుస్తుంది మేడం? మేడం, భారత్లో డ్రగ్స్, గన్, స్మగ్లింగ్, తర్వాత మూడో అతిపెద్ద క్రైమ్ చైల్డ్ ట్రాఫికింగ్. ప్రతి సంవత్సరం 45,000 మంది పిల్లలు తప్పిపోతున్నారు, వారిలో ఆడపిల్లలే అధికం. ట్రాఫికింగ్ గురవుతున్న పిల్లలు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు తరలిస్తున్నారు. ఆడపిల్లలను చాలా వరకు వ్యభిచార గృహాల్లోకి తరలిస్తున్నారు. తెలిసి తెలియని వయసుల్లో దుర్భర జీవితం గురవుతున్నారు. చిన్న వయసుల్లో ఎయిడ్స్ వంటి రోగాలు బారపడుతున్నారు. మగపిల్లలను యజమానులు పెట్టే హింసలు భరిస్తూ బాల కార్మికులుగా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. మరీ చిన్నపిల్లలనైతే వారి కాళ్ళు చేతులు విరిచేసి లేకపోతే తీసేసి కళ్ళు పీకేసి కన్నవాళ్ళు కూడా గుర్తుపెట్టలేనంత అవిటి వారిగా మారుస్తున్నారు. వారు భిక్షాటన చేసి తెస్తే కడుపులు మార్చి నేరగాళ్ళకు కడుపు నింపుతున్నారు. పిల్లలపై ఇంత తీవ్రస్థాయిలో జరుగుతున్న నేరాన్ని అరికట్టించాలి. చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. ఇందుకోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. దీనికి ప్రధాని గారు సమాధానం చెప్పాలి. ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్, సైలెన్స్గా ఉండండి. ప్రధాని గారు, అధ్యక్ష, పిల్లలు చెప్పినట్లుగా ట్రాఫికింగ్కి ట్రావెలింగ్కి తేడా తెలియని పరిస్థితుల్లో మా ప్రభుత్వం లేదు అధ్యక్ష. సమస్య తీవ్రత మాకు తెలుసు. అక్రమ రవాణాదారులను కఠినంగా శిక్షిస్తున్నాం. అలాగే అక్రమ రవాణాలను అరికట్టేందుకు రైల్వే స్టేషన్లలో, బస్టాండుల్లో ప్రత్యేక నిఘా పెడుతున్నాం. ఇక ముందు మరిన్ని చర్యలు మొదలు పెడతాం. అధ్యక్ష, ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తుంది. సంతోషం, నిజాలు వాస్తవాలు గ్రహిస్తుంది. చాలా సంతోషం. పిల్లల రక్షణ కోసం చర్యలు చేస్తాము అని అంటుంది. అది కూడా చాలా చాలా సంతోషం అధ్యక్ష. కానీ దేశంలో మాతా శిశువుల పరిస్థితి చూస్తే మనసు తరుముకుపోతుంది. అలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వ హాస్పిటళ్ళు పడకేశాయి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అధికంగా అనవసరంగా మాతలకి సిజరిన్ కూడా చేస్తున్నారు. దీంతో చాలామంది మాతలు ఇంట్లోనే ఇంటి వద్ద ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రసవిస్తున్నారు. దీంతో మాతలు శిశువులు వారి కొరకు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అధికార సభ్యులు చేస్తున్న పనిని, వాళ్ళ కృషిని చూస్తుంటే నా మనసు తడుముకొస్తుంది అధ్యక్ష. మీరంతా బోల్డ్ అండ్ చర్యలు తీసుకుంటున్నారే, తొక్కేం కాదు. స్త్రీ శిశు శాఖ మంత్రి గారు, మీరు చెప్పండి. అధ్యక్ష, మాతా శిశు సంక్షేమ కోసం మా ప్రభుత్వం ఎన్నో నిధులను వెచ్చించింది. ఒక మహిళ గర్భం దాల్చి ఆ బిడ్డ పుట్టి పెరిగి తన ఆరోగ్య బాధ్యతలను కూడా మేమే వహిస్తున్నాము. దానికోసం అంగన్వాడీ కేంద్రాలను వినియోగించుకుంటున్నాం. దీనివల్ల దేశంలోని తల్లులు పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. అధ్యక్ష, మంత్రి గారు చెప్తున్న దాంట్లో నిజమేంటో వారికే తెలియాలి. వారు చాలా నిధులు ఖర్చు పెట్టేస్తున్నారు, ధార పోసేస్తున్నారు అని అంటున్నారు. కానీ అవి ప్రజలకు చేరుతున్నాయో, మరి పెద్దవారి జేబుల్లోకే చేరుతున్నాయి అధ్యక్ష. ఆ నిధులని సక్రమంగా ప్రజలకే చేరుతున్నాయి. మా ప్రభుత్వం నిజాయితీతో పనిచేస్తుంది. హమ్ పానీ నహీ పీతే, నిజాయితీ పీతే. హమ్ ఖానా నహీ ఖాతే, నిజాయితీ ఖాతే. ఒక్క రూపాయి కూడా పక్క దారి పట్టడం లేదు.
మాతా శిశు మరణాలు తగ్గించాం, పిల్లలందరికీ పౌష్టికాహారము అందిస్తున్నాం, ఆడపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇసీలియే మేనే ప్రధాన మంత్రికో చుప్ రహనే కే లియే బోలా. అధ్యక్ష, వీరు శ్రద్ధ తీసుకుంటున్నారా? మీరు మూసుకోమంటే ఆయన మూసుకుంటారేమో మేడం, మేం మూసుకోం. దేశంలో మాతా శిశుల పరిస్థితి, ప్రత్యేకించి బాలికల పరిస్థితి గతం కన్నా చాలా దయనీయంగా మారింది. అధ్యక్ష, మీరు నమ్ముతారా వారు శ్రద్ధ తీసుకుంటున్నారు అంటే? సైలెన్స్ ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. అక్కడ విద్యార్థి మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తోంది, తనకి మైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. మాతా శిశువులు, ప్రత్యేకించి బాలికల కోసం గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం చాలా చేశాయని చెప్పుకుంటున్నాయి, కానీ వారి పరిస్థితి చూస్తే వీరసలు ఏమీ చేయలేదని అనిపిస్తుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం 2,70,00,000 మంది పుడుతుండగా వారిలో 20,00,000 మంది మొదటి సంవత్సరంలోనే మరణిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అధ్యక్ష, ప్రతి 3 బాలికల్లో 1 15 సంవత్సరాల లోపల మరణిస్తున్నారు. అంతేకాదు మేడం, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ బరువుతో జన్మిస్తున్న శిశువుల్లో 35% మంది ఒక్క భారత్లోనే పుడుతున్నారు. మరి గర్భిణీలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏమవుతున్నాయి మేడం? మేడం, మనం అభివృద్ధి చెందాం. మగవారితో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ప్రవేశిస్తున్నారు, విజయాలు సాధిస్తున్నారని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ మేడం, ఇంకా ఆడపిల్లలంటే చిన్న చూపు పోలేదు. ఎందుకంటే మన దేశంలో ప్రతి 6 బాలికల్లోకి ఒక బాలిక లింగ వివక్ష కారణంగా మరణిస్తుంది. ప్రతి సంవత్సరం మృతి చెందుతున్న బాలలు కన్నా 3 లక్షల మంది అమ్మాయిలు ఎక్కువగా చనిపోతున్నారు. లింగ వివక్ష ఇంకా ఇంత తీవ్రంగా ఉంది మేడం. ప్రభుత్వాలు, సభ్యులు ఏం చేస్తున్నారు మేడం? పథకాలు నడిపిస్తున్నాయి, 1,000,000,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, కానీ ఫలితం మాత్రం లేదు మేడం. లోపం ఎవరిది మేడం? అధ్యక్ష, ఆ అమ్మాయిది ఎంత వయసు? అధ్యక్ష, ఆ అమ్మాయి ఆవేదన చూడండి. మేము అదే ప్రశ్నిస్తున్నాము. మాతా శిశువుల పరిస్థితులు ఎలా ఉన్నాయో విన్నారు కదా, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మీరు సభలో అందరికీ చెప్పి తీరాలి. చెప్పాలి. అధ్యక్ష, ఈ సమస్యలు కొత్తవా? ఈ సమస్యలు కొత్తవేం కాదు, వాళ్ళ నాటి నుంచి మా నాటి వరకు ఈ సమస్యలు ఉన్నవే. వాళ్ళు ఎంత నిర్లక్ష్యం చూపించారో మేము దానికంటే ఎక్కువగా పనిచేస్తున్నాం. మేము కొత్త కొత్త నియమాలను నిర్మిస్తున్నాం, ఇంకా కొన్ని ప్రదర్శించడానికి కూడా ట్రై చేస్తున్నాం. మేము ఎంత చేసామో వాళ్ళంతా కూడా చేయలేదు. వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవి పెరిగి పెద్ద అయ్యాయి. మేము చేసేదానికి వాళ్ళు ఇంకా మమ్మల్ని మెచ్చుకోలేకపోయి వాళ్ళు ఇలా అంటారా? ప్లీజ్ ఎవ్రీవన్ సైలెన్స్. హలో, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. అధ్యక్ష, ఈ దేశంలో అసలు పిల్లలకు రక్షణ లేకుండా పోయింది అని నేను ప్రశ్నిస్తున్నాను. అధ్యక్ష, బయటికి వెళ్ళిన ఆడపిల్లలు క్షేమంగా ఇంటికి చేరడం కూడా పెద్ద సందేహంగానే మారింది. అధ్యక్ష, పిల్లలపై నేరాలు పెరిగిపోతున్నాయి. ఇంత జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. అధ్యక్ష, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. హలో ఎవ్రీవన్, ప్లీజ్ సైలెన్స్. హోంమంత్రి గారు. మేడం, దేశంలో పరిస్థితులు అదుపులో ఉన్నాయి మేడం. ఎక్కడో ఒకటి మినహా ఆడపిల్ల క్షేమంగా ఉన్నారు మేడం. గౌరవ సభ్యురాలు ఆందోళన చెందేంతగా పరిస్థితులు దిగజారలేదు మేడం. ఆ గౌరవ సభ్యురాలు ఫీల్ అవుతున్నారు మేడం, కానీ అంతా క్షేమంగానే ఉన్నాడు మేడం. గౌరవ మంత్రి గారు మసిపూసి మారడికాయ చేస్తున్నారు. అధ్యక్ష, ప్రపంచంలోకెల్లా పిల్లలపై జరుగుతున్న లైంగిక హింస భారత్లోనే అత్యధికం. 16,000 పిల్లల్లో ప్రతి 155 నిమిషాలకు ఒకరు లైంగిక హింసకు గురవుతున్నారు. 10 సంవత్సరాల లోపు పిల్లల్లో ప్రతి 13 గంటలకు ఒకరు, ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో లైంగిక హింసకు గురవుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మరి మంత్రి గారు ఏం లేదంటారేంటి? అధ్యక్ష, సభను 10 నిమిషాలకి వాయిదా వేస్తున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు చెప్తున్న ఈ లెక్కలన్నీ గతం నుంచి ఉన్నవే, ఈ కొంచెం ఏడాది పెరిగాయి అంతే. అధ్యక్ష, కొంచెం పెరిగిందని నింపాదిగా చెప్తారేంటి? మీకు ఆడపిల్లలంటే గౌరవం లేదా? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? వాళ్ళకి ఏమైనా జరిగితే ఇలానే స్పందిస్తారా? సైలెంట్. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు ఆవేశానికి లోనవుతున్నారు.
మా ఇంట్లో ఆడపిల్లలైనా మీ ఇంట్లో ఆడపిల్లలైనా మన పిల్లలే. వారంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. వారి రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నాను అధ్యక్ష. అమ్మాయి మాట్లాడతాను అంటోంది, తనకి మైక్ ఇవ్వండి. మేడం, మీరంతా మా కోసం మాట్లాడడం, వాటిని మేము ప్రత్యక్షంగా చూడడం ఆనందంగా ఉంది మేడం. కానీ మీ ఎవరికి పిల్లల పట్ల చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. చిల్డ్రన్స్ డే అంటే పిల్లల పండుగ. ఈ పండుగని ఎంతమంది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు? అసలు ఈ దేశంలో ఎంతమంది పిల్లలు ఆనందంగా ఉన్నారు? ఎంతమంది సమస్యలు సుడిగుండాల్లో ఉన్నారు? ఒకసారి ఆలోచించండి మేడం. మీరు నిర్ణయం తీసుకుంటే మా పరిస్థితులు తప్పకుండా మారుతాయి. దేశాభివృద్ధిని చూసి ఆనందిస్తున్నారు, కానీ రేపటి భవిష్యత్తును నిర్మించే పిల్లలను నిర్లక్ష్యం చేసి సాధిస్తున్న ప్రగతి పయనం ఎటువైపో మీరంతా ఒక్కసారి ఆలోచించుకోవాలి మేడం. మేడం, మీరు అన్నీ మాట్లాడుతున్నారు, అసలైంది పక్కన పెట్టారు. నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి, నానమ్మ తాత కావాలి, అసలు నాకు ఒక కుటుంబం కావాలి మేడం. నాకే కాదు మా పిల్లలందరికీ కుటుంబాన్ని ఇవ్వండి మేడం, ప్లీజ్. ఏంటమ్మా, నీకు కుటుంబం ఉంది కదా, అమ్మా నాన్న ఉన్నారు కదా. కుటుంబం ఎక్కడ ఉంది సార్? నాన్న నేను లేవకముందే ఆఫీస్కి వెళ్తారు, అమ్మ ఉదయాన్నే జాబ్కి వెళ్తుంది, నానమ్మ తాత ఓల్డేజ్ హోమ్లో ఉన్నారు. నేను తయారయ్యి స్కూల్కి వెళ్ళాలి, సాయంత్రం ట్యూషన్, ఇంటికి రాగానే మళ్ళీ హోంవర్క్ లేదంటే కంప్యూటర్ గేమ్స్, అమ్మకేమో టీవీ సీరియల్స్. ఒకరికొకరు మాట్లాడుకోవడమే ఉండదు. కుటుంబం అంటే ఇదేనా? మీరు ఇలాంటి కుటుంబంలోనే పెరిగారా? లేదమ్మా, ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇవన్నీ తప్పవు. ఉన్న సమయంలోనే అందరూ కలిసి కలవాలి, కలిసి మాట్లాడుకోవాలి, కనీసం రాత్రి భోజనమైనా కలిసి చేయాలి, పండగలప్పుడు నానమ్మ తాతలు తీసుకురావాలి. ఇవన్నీ చేస్తే నీకు హ్యాపీగా ఉంటుంది. సార్, ఈ రోజుల్లో ఏ ఇంట్లో అలా అంత సీన్ ఉండదు సార్. మాకు ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పలేరు, నానమ్మ తాతలు దూరంగా ఉంటారు. అందరూ ఉండి ఒంటరి వాళ్ళం అవుతున్నాం. చెప్పేవారు, అదుపు చేసేవారు ఎవరు ఉండరు కాబట్టి ఇంటర్నెట్లో ప్రమాదకరమైన రకరకాల సైట్లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నాం. సోషల్ సైట్స్లో తెలియని వారితో గంటల కొద్దీ చాటింగ్ చేస్తున్నాం, దాంతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాం, లేదంటే నేరగాళ్లుగా సమాజ విద్రోహి శక్తులుగా మారుతున్నాం. దీనికి కారణం ఎవరు చెప్పండి సార్? అధ్యక్ష, ఈ రోజుల్లో పిల్లలపై ఇంటర్నెట్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ప్రభావం చాలా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు నెట్ అందుబాటులో తెస్తున్నారు, దాంతో పిల్లలు రకరకాల సైట్లు చూసేస్తున్నారు, ఎవరెవరితో స్నేహాలు చేస్తున్నారు, దాంతో చెడు అలవాట్లు, చెడు తిరుగులతో అలవాటు పడుతున్నారు. పిల్లలు చెడిపోతున్నారంటే మన దేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నట్టేగా. ఇంటర్నెట్ వినియోగంపై ప్రభుత్వం నియంత్రణ ఉండాలి, దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. పిల్లలు మంచి అంశాన్ని గుర్తు చేశారు. గౌరవ సభ్యురాలు చెప్పినట్లు ఇంటర్నెట్ వినియోగం సోషల్ సైట్స్పై నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నాం. అతి త్వరలో ఇవి అమల్లోకి వస్తాయి, అప్పుడు పిల్లలకు అవసరమైన సైట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సోషల్ సైట్స్లో కూడా ప్రమాదకరమైన విషయాలు షేర్ చేసుకునే అవకాశం ఉండదు. అక్కడ ఒక విద్యార్థి మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తోంది, తనకి మైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. మేడం, ఈ చర్చను వింటుంటే నాకొకటి అనిపిస్తుంది, సభ్యులు అందరికీ సమస్య తెలుసు, కానీ ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉందో, ఎంతమంది ఆ సమస్యతో సతమతమవుతున్నారో గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ వారికి తెలియవనిపిస్తుంది మేడం. ప్రపంచంలో బాలకార్మికులు కలిగిన దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది మేడం. సుమారు 17 కోట్ల మంది పిల్లలు వివిధ వృత్తుల్లో నలిగిపోతున్నారు. తక్కువ వేతనంతో ప్రమాదకర పరిస్థితుల్లో రోజుకి 12 గంటలు పనిచేస్తున్నారు మేడం. దేశంలో మొత్తం పిల్లల్లో 6.75% మంది బాలకార్మికులు ఉంటే వారిలో బాలురు 4.73% మంది, బాలికలు 8.93%. బాలికల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది మేడం. వారు పనితో పాటు అదనంగా లైంగిక హింసకు గురవుతున్నారు. అంతేకాదు మేడం, భారత్లో 2 కోట్ల మంది వీధి బాలలు ఉన్నారు. 6 సంవత్సరాలలోపు పిల్లల్లో 6 కోట్ల మంది పేదరిక రేఖ కిందే ఉన్నారు. పిల్లల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే పెద్దలు మీరేం చేశారంటే మీరేం చేశారంటూ కొట్టుకుంటున్నారు. నిర్ణయాలు తీసుకోవాల్సిన సభని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ పరిస్థితి మార్చండి మేడం. కనీసం ఈ ఒక్కరోజైనా అర్థవంతమైన చర్చ కొనసాగేలా చూడండి మేడం. అధ్యక్ష, విద్యార్థులు చాలా బాగా మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో వారు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. బాలకార్మికుల పట్ల చాలా చర్యలు చేపడుతున్నాం. ఈ పిల్లల రోజున అర్థవంతమైన చర్చ జరిగింది. పిల్లల కోసం
చాలా చేస్తున్నా, చేయాల్సింది ఇంకా చాలా ఉందని అర్థమైంది. పిల్లలంతా చాలా మంచి సమాచారం ఇచ్చి వారి సమస్యలు మన ముందు ఉంచారు. ఇప్పుడు మేము భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా పిల్లల సంక్షేమమే మొదటి ప్రాధాన్యతగా పనిచేస్తాం. పిల్లలందరికీ ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా నేను నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఈ సభకి విచ్చేసిన విద్యార్థులకు కూడా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సభని రేపటికి వాయిదా వేస్తున్నాను. పార్లమెంట్ సెషన్స్ లో ప్రతి నిమిషం చాలా విలువైనది, అంతేకాదు ఎంతో ఖర్చుతో కూడుకున్నది కూడా. పార్లమెంట్ నిర్వహణకు ప్రతి నిమిషానికి 29,000 రూపాయలు కావాలి. రోజు 6 గంటలు పనిచేసే పార్లమెంటుకు 10,44,00,000 రూపాయలు ఖర్చవుతాయి. అయితే అధికార ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనతో ఎంతో విలువైన సభా సమయం, ప్రజాధనం వృధా అవుతోంది. నేతలారా, స్వప్రయోజనం కోసం వ్యక్తిగత దూషణలు మానండి. సభా సమయాన్ని, ప్రజాధనాన్ని వృధా కానివ్వకండి. ప్రజాక్షేమం గురించి ఆలోచించండి. స్త్రీ లేనిదే సృష్టికి మనుగడ లేదు. అంతేకాదు రేపటి సమసమాజ నిర్మాతలు నేటి బాలికలే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇకనైనా ఆలోచించండి. ప్రపంచంకెల్లా పిల్లలపై జరుగుతున్న లైంగిక హింస భారత్లోనే అత్యధికం. ఇంటర్నెట్ వినియోగంపై ప్రభుత్వం నియంత్రణ ఉండాలి. ప్రపంచంలో బాల కార్మికులు కలిగిన దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. పిల్లలపై జరుగుతున్న నేరాల్లో ట్రాఫికింగ్ ప్రధానమైంది. నిర్ణయాలు తీసుకోవాల్సిన సభని నిర్లక్ష్యం చేస్తున్నారు.